హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. కామెంట్ సెక్షన్ లో అప్పుడప్పుడు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, జపనీస్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటారో చూపించండి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ని ఎంత క్వాంటిటీలో తింటూ ఉంటారు, వెజిటబుల్స్ ఎలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, డీప్ ఫ్రైడ్ ఐటమ్ యూజ్ చేస్తారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎలాగైతే ఫుడ్ చూపిస్తున్నానో సేమ్ అలాగే జపనీస్ తింటారు, అన్ని ఐటమ్స్ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో. మనకి ఒక ఫుడ్ బ్లాగ్ లాగా ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది బ్రెడ్. బ్రెడ్ బటర్, ఫ్రూట్ పీసెస్, కివీ, ఆరెంజ్ అండ్ ఇదేంటో ఎల్లో కలర్లో, క్యారెట్ పీసెస్, ఇంకా కిస్మిస్ ఉంటాయి చూడండి, అవి ఇచ్చారు ఒక 5. ఇదేమో ఒక చిన్న ఒనిగిరి ప్లస్ ఆమ్లెట్, ఇది ఆమ్లెట్. సో ఇది ఇచ్చారు. సో మనము బ్రేక్ఫాస్ట్ని స్టార్ట్ చేద్దాము. ఆమ్లెట్తో స్టార్ట్ చేస్తాను. ఇది ఆమ్లెట్, దీనికి రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇది కెచప్. మనం చేసుకునే ఆమ్లెట్ లాగానే ఉంది, కాకపోతే ఇది ఎలా ఉంటుందో చూడండి. దీని షేప్ సైజు మందంగా ఉంటుంది. వీళ్ళు ఆమ్లెట్ని మనం చేసేటట్టు చేయరు, కొంచెం డిఫరెంట్గా చేస్తారు, అందరూ ఒకేలాగా చేయరు కదా. సో ఆమ్లెట్ని ఇలా మందంగా చేశారు, దీనిపైన కొంచెం కెచప్ వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే సేమ్ మనం ఇంట్లో చేసుకునే ఆమ్లెట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ దీనికి కెచప్ వేసుకొని తింటే చాలా బాగుంది. అండ్ వీళ్ళు మనకి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో సాల్ట్ పెప్పర్ ఇస్తున్నారు. దీనిపైన ఇంగ్లీష్ అని రాస్తుంది చూడండి, దీనిపైన సాల్ట్ అని అండ్ దీనిపైన ఏమో పెప్పర్ అని చెప్పేసి ప్యాకెట్స్ అన్నమాట. సో మనము స్పైసీగా కావాలి అనుకుంటే ఒకవేళ ఈ పెప్పర్ని బ్రెడ్ పైన కానీ లేకపోతే ఈ ఆమ్లెట్ పైన కానీ వేసుకొని తినేయచ్చు. కొంచెం స్పైసీగా ఉంటుంది ఘాటుగా. పెప్పర్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత టేస్టింగ్ కొంచెం బాగుంది. అంటే వీళ్ళు ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసినట్టున్నారు, ఇంకొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాము. ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి, ఫ్రైడ్ ఒనిగిరి అనుకుంటా. ఒనిగిరి అంటే ఏం లేదండి, రైసే, కాకపోతే ముద్దలాగా చేస్తారు. ట్రయాంగిల్ షేప్లో, స్క్వేర్ షేప్లో, ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి క్యారెట్ పీసెస్, ఇంకా కిస్మిస్ ఇచ్చారు అని చెప్పాను కదా. సో ఈ క్యారెట్ టేస్ట్ చేస్తాను. పచ్చి క్యారెట్, ఇది బాయిల్డ్ ఏం కాదు. అండ్ దీనిపైన వీళ్ళు నిమ్మకాయలు పిండినట్టు కొంచెం పుల్లపుల్లగా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఫ్రూట్ పీసెస్, కివి, ఆరెంజ్. ఆరెంజ్ చేదుగా ఉంది, క్యారెట్ని ఇలా నూడిల్స్ లాగా సన్నగా కట్ చేశారు చూడండి. ఇంకా నేను బ్రెడ్స్ని తినలేదు, ఈ బ్రెడ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలిసే ఉంటుంది. నార్మల్ బ్రెడ్డే, దాని లోపల అయితే ఏమి బటర్ లాంటిది, సాఫ్ట్ క్రీమ్ లాగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఒక బన్ లాంటిది ఇచ్చారు కదా, దీన్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నా. దీని లోపల కూడా బన్ లాంటి, దీని లోపల కూడా క్రీమ్ లాంటిది అయితే ఏం లేదు. కొన్నిసార్లు ఏంటంటే బ్రెడ్స్ లోపల మధ్యలో మనకి క్రీమ్ కానీ ఏదైనా చాక్లెట్ క్రీమ్ కానీ బటర్ కానీ ఉంటుంది, కాకపోతే దీంట్లో అయితే ఏం లేదు. ఎందుకంటే లంచ్ ప్యాకెట్ కూడా ఉంది కదా, మీకు చూపిస్తూ తింటాను. మొత్తం కంప్లీట్గా అయితే 2 బాక్స్లు తినలేను కదా అందుకే. సో దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీరు చూసేయండి ఒకసారి. ఇది లంచ్ కోసం మాకు ఇచ్చిన బెంతో బాక్స్. ఇక్కడ మనకి రైస్ కనిపిస్తుంది, రైస్ పైన ఇది పిక్కిల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఇది క్యారెట్, కిందనేమో కొంచెము ఏదో సాస్ కెచప్ ఇచ్చారు. అండ్ దీని కింద ఉన్నవి ఏంటి, ఫిష్ పీసెస్ అనుకుంటా, ఇవి ఫిషేనా,
అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఫిష్ ఇచ్చారు అండ్ బాయిల్డ్ బ్రోటా బాయిల్డ్ బ్రోకలీ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఎగ్ పేస్ట్ ఎగ్ బాల్ లాంటిది ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడేమో రాడిష్ పిక్కిల్ ఇది ఇది అండ్ నెక్స్ట్ ఇవి ఫ్రూట్ పీస్ లంచ్లో ఇచ్చిన రైస్ ఎలా ఉందో చూద్దాం నార్మల్ ప్లెయిన్ రైసే ఫస్ట్ డే మాత్రం మాకు సాల్టెడ్ రైస్ ఇచ్చారండి ఆ రైస్ని డైరెక్ట్గా మనం తినొచ్చు చూడడానికి వైట్ రైస్ లానే ఉంటుంది కానీ సాల్ట్ యాడ్ చేసినట్టున్నారు దాంట్లో కొంచెం సాల్టీగా ఉంది అండ్ ఇదేదో చిన్న ఫ్రూట్ అండి ఒక ఫ్రూట్ పీస్ ఇది దీన్ని దీంట్లో వైట్ రైస్లో కలుపుకొని తింటారంట సో కర్రీ లేకుండా రైస్ తినమంటే నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇలా కొంచెం వైట్ రైస్ ఈ ఫ్రూట్ ఈ పీస్ అనుకుంటా ఇది పెట్టుకుని తింటారనమాట కొంచెం ఏదో పికిల్ యాడ్ చేసుకున్నట్టు టేస్ట్ తెలుస్తుంది దీని పేరేమో ఉంటుంది నేను మర్చిపోయాను దాని పేరు ఇలా వైట్ రైస్కి కొంచెం ఈ పికిల్ లాంటిది పెట్టుకొని వైట్ రైస్ తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఇది రాడిష్ రాడిష్తో పాటు ఇంకేదో ఇచ్చారు చూడడానికి ఎలా ఉందంటే బ్రింజాల్ పీస్ లా ఉంది ఇది బ్రింజాల్ అయినా కాదో నాకు తెలీదు చూడడానికి అయితే సేమ్ బ్రింజాల్ లాగానే ఉంది నెక్స్ట్ నేను ఈ బ్రోకలి తింటాను ఇక్కడ మనకి బ్రోకలి ఇచ్చారు కదా ఎగ్ బాల్ లాగా వైట్ కలర్లో ఉంది అని చెప్పాను కదా అది నేను తింటున్నాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎగ్ వైట్ ఉంటుంది కదా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసినట్టు మిక్స్ చేసి దాంట్లో బాయిల్డ్ పొటాటో పీసెస్ చిన్న చిన్నవి యాడ్ చేశారు అని చెప్పి సో ఇది ఆ ఎగ్ వైట్లో బాయిల్డ్ పొటాటో పీస్ ఉంది ఇది అది బాగానే ఉంది అండ్ నెక్స్ట్ మాకు ఫిష్ పీసెస్ ఇచ్చారు రెండు పెద్దవి ఇవి ఈ సైజులో ఉన్న ఫిష్ పీసెస్ని రెండు ఇచ్చారు ఆయిల్లో ఫ్రై చేసిన దానిలాగానే ఉంది చూస్తేనే మనకు తెలుస్తుంది బ్రౌనిష్ కలర్లో సో ఆయిల్లో ఫ్రై చేస్తేనే కదా ఇలా ఉండేది సరే టేస్ట్ అయితే చేద్దాం మనము సేమ్ ఆయిల్లో ఫ్రై చేసిన ఫిష్ పీస్ లాగానే ఉంది ఓకే నాట్ బ్యాడ్ నిన్న ఉంది సో రైస్లో ఉన్న ఈ పిక్కిల్తో మనము కొంచెం ఫిష్ పీస్ని యాడ్ చేసి రైస్ని తినేస్తే మేబీ టేస్ట్ బాగుంటుందేమో మనకేంటంటే రైస్ని కర్రీతో తినడం అలవాటు కదా సో కర్రీ లేకుండా ఏదో ఒక చిన్న పీస్ని ఇలా సైడ్కి పెట్టుకుని దాన్ని తినాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సో నాకు కూడా అలవాటు లేదు ఎప్పుడైనా మేము జపనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రైస్తో పాటు కర్రీస్ కూడా ఇస్తారు కాకపోతే ఈ రెస్టారెంట్లో ఏంటో మరి సారీ ఈ హోటల్లో ఎందుకు మరి అసలు కర్రీస్ ఇవ్వట్లేదు ఓన్లీ రైస్ మాత్రమే ఇచ్చి ఇలా ఫిష్ పీస్ కానీ చికెన్ పీసెస్ కానీ కొంచెం పికిల్ కానీ ఫ్రూట్ పీసెస్ ఇంకా వెజిటబుల్ పీసెస్ ఇస్తున్నారు కానీ కర్రీ అసలు ఇవ్వట్లేదు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మీకు చూపించి వాటి స్మెల్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అండ్ వాటి రివ్యూ వీడియోలాగా చిన్నగా చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను ఇలా రైస్ కొంచెం వెజిటబుల్ పీసెస్ కొంచెం ఫ్రూట్ పీసెస్ కొంచెం నాన్ వెజ్ అంటే ఫిష్ కానీ పోర్క్ కానీ బీఫ్ కానీ చికెన్ కానీ లేకపోతే సీ ఫుడ్స్లో వెరైటీస్ ఉంటాయి కదా అన్ని వెరైటీస్ ఆక్టోపస్లో అవి ఇవి అని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఏదో ఒక వెరైటీ నాన్ వెజ్ కూడా ఖచ్చితంగా కొంచెం ఉంటుంది ఇలా జపనీస్ అన్ని వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ని ఒకేసారి కొంచెం కొంచెం క్వాంటిటీలో తింటూ ఉంటారు సో మా లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కూడా ఇలాగే ఉంటుంది ఈవెన్ మనము జపనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఫుడ్ని సర్వ్ చేసేటప్పుడు వాళ్ళు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ ఇస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే సూప్ కూడా ఖచ్చితంగా ఇస్తారు మనకి రెస్టారెంట్స్లో అండ్ జపనీస్ కూడా ఇంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సూప్స్ని తయారు చేసుకొని తాగుతూ ఉంటారు అండ్ గ్రీన్ టీ అనేది మస్ట్ అన్నమాట
సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బై బై. సాయనారా. మా టైమ్ షో.